हेलो फ्रेंड्स, वेलकम टू अश्विताज टेस्टी किचन। ఈరోజు రెసిపీ చాలా ఈజీగా ప్రెజర్ కుక్కర్ లో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ఈజీ వేలో ప్రెజర్ కుక్కర్ లో ఈ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। చాలా టేస్టీగా చాలా పొల్లు పొల్లుగా చాలా బాగుంటుందండి। మరి ఈ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా। బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, రైస్, ఆనియన్స్, ఆయిల్, ఘీ, బిర్యానీ మసాలాస్, కొరియాండర్ సీడ్స్, రెడ్ చిల్లీస్, డ్రై కోకోనట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్, మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్, కర్డ్, ఫుడ్ కలర్. ఫస్ట్ బిర్యానీ కోసం బిర్యానీ మసాలా రెడీ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కొబ్బరి, 6 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు తీసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై ప్యాన్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. వీటిని 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాగా వాష్ చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా సగం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. లేకపోతే మీరు అప్పటికప్పుడే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. షాహీ జీరా, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు అవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చిలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పాటు లేకపోతే 1/2 అవర్ పాటు మీరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే చికెన్ అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడే కూడా మీరు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఏం మారదండి. ఈ విధంగా ఆయిల్లో 1-5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ అనేది చాలా జ్యూసీగా బాగా మెత్తగా ఉడికిపోతుందండి విజిల్ పెట్టి ఉడికించుకుంటే. ఇది ఉడికేలోపు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పాత్రలోకి గ్యాస్ పెన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే
వన్ టేబుల్స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1 అవర్ పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. జస్ట్ పైన పైన కలుపుకుంటూ ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ కలిపితే రైస్ అనేవి విరిగిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదండి, పర్ఫెక్ట్గా ఉడికించుకుంటే జస్ట్ రైస్ అనేవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించుకుంటే, అంటే ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయిందండి రైస్ అనేది. ఇప్పుడు స్ట్రైన్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. చూడండి, చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ చికెన్ని తీసేసుకోవాలండి. నేను 2 లేయర్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇది అలాగే ఉంచుకొని పైన రైస్ వేసుకొని దమ్ పెట్టేసుకోవచ్చు, లేకపోతే 2 లేయర్స్ అనేది మీరు వేసుకోవచ్చు. నేను ఫస్ట్ చికెన్ పీసెస్ మొత్తాన్ని సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా మాత్రమే ఉందండి, చికెన్ పీసెస్ ఏమీ లేవు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ఫస్ట్ హాఫ్ దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పైన యాడ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి మంచిగా పొళ్ళు పొళ్ళుగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ కూడా పైన ఈ విధంగా లేయర్లాగా వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా పైన లేయర్లాగా వేసేసుకోవాలి. మీరు రైస్ బాగా కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్, లేకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని పాలల్లో 10 నిమిషాల పాటు నానపెట్టుకొని ఈ విధంగా రైస్ పైన అప్లై చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే సన్నా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈ రైస్ పైన ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే చికెన్ బిర్యానీ అనేది మాడిపోతుంది, అడుగంటేస్తుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి, బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టేసాయండి రైస్కి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటాను ఎంత పొళ్ళు పొళ్ళుగా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రెజర్ కుక్కర్లో కూడా చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత అండి చికెన్ బిర్యానీ రెడీ. ఈజీ వేలో ప్రెజర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాం కదండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.